హలో ఫ్రెండ్స్, మనం డైస్ లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. మనము మామూలుగా ఇలాంటివి వస్తే క్వశ్చన్ మనం వదిలేసి వస్తాము, అట్లాంటి వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఫైండ్ ద సూటబుల్ డై ఫర్ దిస్ డైగ్రామ్, అంటే ఇక్కడ వచ్చిన డైగ్రామ్ ఈ డైలో ఏది సూట్ అవుతుందని అడుగుతున్నాడు. మనం ఒక్కసారి అసలు ఈ డై 2 కి 4 అపోజిట్ ఉంది, 3 కి 5 అపోజిట్ ఉంది, 1 కి 6 అపోజిట్ ఉందని రాసుకుంటాం కదా. అయితే ఈ డైలలో 2 ఉంటే 4 ఉండొద్దు, 3 ఉంటే 5 ఉండొద్దు, 1 ఉంటే 6 ఉండొద్దు, ఎందుకంటే అపోజిట్ ఉంటాయి కాబట్టి. 4 ఉంది కాబట్టి 2 లేదు, 6 ఉంది కాబట్టి 1 లేదు, 5 ఉంది కాబట్టి 3 లేదు. అంటే ఇది మనకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి చూద్దాం అది వేరేవి కూడా వస్తాయో లేవో. 1 ఉంటే 6 ఉండదు, ఓకే. 2 ఉంటే 4 ఉండదు, ఓకే. 3 ఉంటే 5 ఉండదు, ఓకే. అంటే ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అట్లా చూద్దాం ఇంకోటి. 3 ఉంటే 5 ఉండదు, 4 ఉంటే 2 ఉండొద్దు, 1 ఉంటే 6 ఉండదు. అంటే ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి ఇది చూద్దాం. 3 ఉంటే 5 ఉండొద్దు, 4 ఉంటే 1 ఉండొద్దు, సారీ 4 ఉంటే 2 ఉండొద్దు, 1 ఉంటే 6 ఉండొద్దు. అంటే ఇది కూడా వస్తుంది. అంటే ఇట్లాంటివి మనం ఏం చేస్తాం, ఏం అర్థం కాక ఎగ్జామ్ లో వదిలేసి వస్తాం. ఒకసారి దీన్ని ఏ రకంగా చేయాలో మనం చూద్దాం. 4 6 5 4 6 5 4 6 5 ఎట్లా ఉందండి? 4 6 5 క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది, 4 6 5 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. అంటే ఇది కాదు, ఓకేనా? 1 2 3 1 2 3 క్లాక్ వైజ్ డైరెక్షన్, 1 2 3 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఇది కూడా కాదు. 3 4 1 3 4 1 ఇక్కడ ఉంది. ఇట్లా గ్యాప్ ఉన్నప్పుడు ఈ 1 అనేది మనం ఇలా కూడా రాసుకోవచ్చు అన్నమాట. 3 4 1 3 4 1 అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, 3 4 1 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇది కూడా కాదు మనకి. అంటే ఆన్సర్ డి. ఒకసారి ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. 3 4 6 కదా, 6 ని మీకు ఏం చెప్పాను, ఇట్లా గ్యాప్ ఉన్నప్పుడు మనం 6 ని ఇలా కూడా రాసుకోవచ్చు అని చెప్పాను కదా. 3 4 6 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, 3 4 6 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో డి ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.